హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ పార్ట్ టైమ్ అండ్ ఫుల్ టైమ్ బేసిస్ కింద పనిచేయడానికి మన తెలుగు వారి కోసం ఫైవ్ థౌసండ్ వేకెన్సీస్తో మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు మంత్లీ ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు సంపాదించుకోవచ్చు బోత్ ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టు అయితే అప్లై చేసుకొని తెలుగులోనే వర్క్ అనేది చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియో తప్పకుండా లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు అప్లికేషన్స్ పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో మనకి వేదాంతు కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది మనం చూసుకున్నట్లయితే వెరీ రీసెంట్లీ అంటే అక్టోబర్ నైన్త్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే వెరీ రీసెంట్లీ మనకి ఫైవ్ థౌజండ్ వేకెన్సీస్తో చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు యూట్యూబ్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సంబంధించి మల్టిపుల్ లొకేషన్స్ నుంచి మనకి యొక్క హైరింగ్ అయితే జరుగుతుంది పొజిషన్ పొజిషన్కి సంబంధించి సో వీటికి సంబంధించి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎదురు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇనిషియల్గా వన్ పాటు మీకు ట్రైనింగ్ ఇచ్చే తర్వాత ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది వన్ మంత్ పాటు ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా మీకు స్టై ఫండ్ వచ్చేసరికి అరౌండ్ ట్వంటీ థౌసండ్ రూపీస్ పాటు మీకు అయితే ఇస్తామని చెప్పేసి ఇచ్చారు మస్ట్ నో తెలుగు ఆర్ తమిళ ఆర్ కన్నడ సో మన వాళ్ళందరికీ కూడా మోస్ట్ తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉంటుంది కాబట్టి సో చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలుగు వారి కోసం స్పెషల్గా రిక్రూట్మెంట్ అయితే జరుపుతున్నారు కాబట్టి సో కాంపిటీషన్ అయితే చాలా తగ్గుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి నార్త్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు ఓన్లీ తెలుగు వారికి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో మన తెలుగు వారు అప్లై చేసుకుంటారు కాబట్టి తక్కువ మంది అప్లై చేసుకుంటారు మొత్తం అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు ఎందుకంటే తెలుగు లోకల్ లాంగ్వేజ్ మీకు ఖచ్చితంగా చదవడం మరియు రాయడం అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి కాబట్టి గ్రేట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు ఇక మనకి జాబ్ లొకేషన్ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్ ఆర్ బెంగళూర్ ఆర్ చెన్నై అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు బట్ యాజ్ ఆఫ్ నో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు బట్ వర్క్ అంతా కూడా మీకు హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీ నుంచి అయితే మీకు వర్క్ అంతా కూడా అసైన్ చేయడం అయితే జరుగుతుంది అంతేకాకుండా మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసిన నీడ్ అయితే లేదు కాబట్టి గ్రేట్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు మరి పోస్టులకు సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు సాలరీస్ ఎలా ఉంటాయి మిగతా డీటెయిల్స్ అయితే చూద్దాం గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మినిమం ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు డిగ్రీ బీటెక్ ఫార్మ్స్ ఇలాంటి గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసినట్లయితే తప్పకుండా అవకాశాన్ని యూస్ చేసుకోండి ప్రస్తుతం చదువుతున్నటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మనం క్లియర్గా నోటీస్ చేయొచ్చు స్టైఫండ్ మీకు వచ్చేసి అరౌండ్ ట్వంటీ థౌసండ్ రూపీస్ ఫిక్స్డ్ ఇన్కమ్ అయితే మీకు మంత్లీ అయితే రావడం జరుగుతుంది మంత్స్ మీకు ట్రైనింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ తో పాటు జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తారు ఫుల్ టైం ఆపర్చునిటీ ఇస్తారు అప్పటివరకు మీకు పార్ట్ టైం ఆపర్చునిటీ ఉంటుంది వన్స్ మీకు ట్రైనింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఫుల్ టైం ఆపర్చునిటీ అయితే ఇస్తామని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు మరి దీనికి సంబంధించి మీకు ఏమేమి స్కిల్స్ కావాలని చెప్పేసి చూసుకున్నట్లయితే మీకు ఇన్స్టాగ్రామ్ సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది అంటే అందులో రీల్స్ అనేవి ఏ విధంగా పోస్ట్ చేయాలి అందులో పోస్ట్లు అనేవి ఏ విధంగా వైరల్ చేయాలి ఇవన్నీ కూడా మీకు అయితే తెలిసి ఉండాలి పాటు క్రియేటివిటీ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు దీంతో పాటు బేసిక్ వీడియో ప్రొడక్షన్ ప్రొడక్షన్ స్కిల్స్ అయితే మీకు కావాల్సి ఉంటుంది అనమాట లైక్ మనకి కైన్ మాస్టర్ ఉంటుంది కదా మనకి మొబైల్ అప్లికేషన్ కైన్ మాస్టర్ని యూజ్ చేయడం ఈ విధంగా బేసిక్గా మీకు వీడియో ఎడిటింగ్ అయితే లైట్గా వచ్చి ఉండాలని చెప్పి చెప్తున్నారనమాట సో మీరు చేస్తూ ఉంటారు కదా ఇంస్టాగ్రామ్ రీల్స్ సో ఆ బేసిక్ స్కిల్స్ ఉన్నా కూడా సరిపోతుంది దీంతో పాటు ఎక్సలెంట్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాల్సి ఉంటుంది సో మీకు మాట్లాడడం బాగా వచ్చినా రాకపోయినా ప్రాబ్లం లేదు కానీ రైటింగ్ స్కిల్స్ అయితే కావాలని చెప్పేసి ఇస్తున్నారు అది మనకి తెలుగులో కావచ్చు ఇంగ్లీష్లో కావచ్చు నీట్గా రాయడం అయితే మీకు వచ్చి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు దీంతోపాటు ఎడ్యుకేషన్ సంబంధించిన నాలెడ్జ్ కూడా మీకు అయితే కావాలని చెప్పేసి చెప్తున్నారు ఇండిపెండెంట్లీ వర్క్ అనేది చేసే స్కిల్స్ అయితే మీకు కావాలని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ మనకి సోషల్ మీడియా డిపార్ట్మెంట్లో మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీళ్ళకి సంబంధించి ఏవైతే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటాయో లైక్ ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు రకరకాల సోషల్ మీడియా సంబంధించినటువంటి కంటెంట్ని అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి అయితే ఉంటుంది వీళ్ళకి సంబంధించి ఏవైతే వాళ్ళు మీకు కంటెంట్ ఇస్తారో డేటా ఇస్తారో దాన్ని అయితే మీరు ఇన్పుట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందనేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు Yes, guys. సో దానికి సంబంధించి క్లియర్గా అయితే మనం నోటీస్ చేయొచ్చు బీ ద ఫేస్ అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేసి ఇచ్చారన్నమాట సో వేదాంత కంపెనీకి సంబంధించి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని అయితే మీరు సో మీరు ఏంటంటే దానికి సంబంధించి ఏమైనా పోస్ట్స్ అనేవి పెట్టాలనుకుంటే పెట్టాల్సి అయితే ఉంటుంది అలాగే సోషల్ మీడియా ట్రెండ్స్ని తగ్గట్టు మీరు ఎప్పటికప్పుడు హ్యాష్ టాగ్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది మొత్తం అంతా కూడా కంప్లీట్గా మీరు ఆన్లైన్లో అయితే వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది అలాగే ఇన్స్టాగ్రామ్లో ఏవైతే రీల్స్ ఉంటాయో సో వాటిని కూడా మీరైతే పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది వాళ్ళు మీకు రీల్స్ అయితే పంపిస్తారో దాన్ని అయితే మీరు పోస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు కదా సో మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు కానీ ఆన్లైన్లో ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తారు వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఇంటర్వ్యూలో మీ యొక్క పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి వర్క్ అనేది ఏ విధంగా చేయాలి ఏంటని చెప్పేసి మెన్షన్ చేస్తూ మీకు థర్టీ డేస్ పాటు ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా థర్టీ డేస్ పాటు ట్రైనింగ్లో కూడా మీకు ట్వంటీ థౌసండ్ రూపీస్ ఇస్తున్నారనమాట ట్రైనింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత కావాలంటే ఒకవేళ మీకు నచ్చకపోతే కనుక వేరే జాబ్కి అయితే షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా వీళ్ళైతే అందుబాటులోకి తీసుకొస్తున్నారు కాబట్టి గ్రేట్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి సంబంధించి అప్లికేషన్ లింక్స్ అని కూడా మీకు డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఓపెన్ చేయండి లింక్ ఓపెన్ చేసిన తర్వాత అప్లై ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి ఉంటుంది సింపుల్గా దాని మీద ట్యాప్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది సో మీరు ప్రీవియస్గా ఎప్పుడన్నా సరే అప్లై చేసుకోకపోతే కనుక ఈ యొక్క కంపెనీకి సంబంధించి మీరు కొత్తగా క్రియేట్ చేసుకునే వాళ్ళైతే సైన్ ఇన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయొచ్చు లేదంటే మీకు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉన్నట్లయితే దీని మీద క్లిక్ చేసి మీరు ఈజీగా అప్లికేషన్స్ అనే పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ప్రీవియస్గా ఎవరైతే అప్లై చేస్తారో మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చి కూడా అయితే లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయిపోయిన తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు సో వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ థ్యాంక్ యూ సో మచ్